రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళా సంఘానికి 100,000 రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ లోని ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సదస్సులో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న ఉత్తమ్ 4.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరని, 6 లక్షల మహిళా సంఘాల సభ్యులను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మహిళా సంఘాల సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మహిళా సంఘాలని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఈ మహిళా శక్తి ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సరే, ఎన్నికలు డిసెంబర్ లో వచ్చినా 2019 వచ్చిన మహిళా శక్తి ద్వారా కేసీఆర్ ని ఆయన కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను మనం చేస్తాను. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా మహిళా సంఘాలకి 6 లక్షల మహిళా సంఘాలు, 70 లక్షల సభ్యులకి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేయబోతుందని చెప్పి మనం చేస్తాను. ఈరోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరోమారు ప్రకటిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మహిళా సంఘాలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంఘానికి 100,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్న విషయాన్ని అందరికీ మనం చేస్తాను.